రైతులకు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అది రైతుల అభిప్రాయ సేకరణ జరగకుండానే చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా రైతులకు నష్టం వచ్చే విధంగా రైతు పంట పండించిన పంటకు నష్టం వచ్చేటట్టుగా రైతులకు నష్టం కలిగేలా చట్టం వచ్చింది దానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించడం జరిగింది అందులో భాగంగానే సంగారెడ్డిలో జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి రైతు సంఘాలు సిఐటియు మరి వాళ్ళ యొక్క నాయకత్వంలో మరి దాదాపు వారం పది రోజుల నుంచి ఢిల్లీలో రైతులు ఏదైతే రోడ్ల మీద కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారో అందులో భాగంగానే ఇక్కడ రోజు ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ దీక్ష చేపట్టడం జరుగుతుంది రైతులకు మద్దతుగా ప్రజా సంఘాలు సిఐటికి మద్దతుగా ఈరోజు ఇక్కడికి ఈ యొక్క శిబిరాన్ని మద్దతుగా తెలపడానికి రావడం జరిగింది వాస్తవానికి కూడా ఈ చట్టం ఎలాంటి ప్రమాదం అంటే రైతు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దీన్ని బిల్లును పాస్ చేయడం జరిగింది ఈ దేశంలో రైతుల అభిప్రాయం ఏమంటున్నారంటే ఒక ఎకర భూమి అర్ధ ఎకర భూమి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతు పంట పండించిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకునే చట్టం అంటే ఒక ఎకర పంట పండించిన రైతు ఢిల్లీకి పోయి అమ్మలేడు కదా హర్యానాకు పోయి అమ్మలేడు కదా దాని ట్రాన్స్పోర్ట్ ఎవరు భరించాలి మరి ఆ ట్రాన్స్పోర్ట్ భరించాలి అనే యొక్క చట్టంలో లేకుండానే అంటే ఈ చట్టం ఏందంటే ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ అండగా నిలబడడానికి రైతుల కడుపు కొట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా మరి చాలా స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరుగుతున్నది కాబట్టి ఇది రైతులకు కూడా ఈ ప్రాంతంలో రైతులు కూడా చాలా ఆలోచన చేసుకోవాలి మరి ఆ చట్టంలో పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలని చట్టంలో పెట్టలేదు ఎందుకు మోడీ గారు మరి ఏ పంట అయినా సరే ట్రాన్స్పోర్ట్ లేదు అట్లాగే నష్టపోతే నష్టపరిహారం లేదు కానీ రైతు పండించిన మట్టుకైతే దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే చట్టము ఇది రైతుల కోరికలా కాబట్టి ఇది ఈ చట్టము రాను రాను రైతులకు మెడకు శాపమై రైతులకు ఆత్మహత్యలే తప్పి తప్పితే ఇంకోటి ఉండదు అనేది దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి సిపిఐ సిపిఎంలు కానివ్వండి సిఐటియు కానివ్వండి సిఐటియు సంస్థ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడానికి కారణం కూడా అదే ప్రజా సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి రైతుకి చట్టంలో మంచి బతకడానికి వెసులుబాటు కలగాలి కానీ రైతు పంట పండించిన దాని మీద ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని అంటే మరి దాని మీద రైతుకు స్వేచ్ఛ లేకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వము రైతు కేవలం పంట పండించడానికే ఉపయోగపడతాడు అమ్ముకోవడానికి హక్కు లేకుండా చట్టాన్ని తీసుకొచ్చి రైతులను వెన్నుపోటు ఒడిసే యొక్క కార్యాచరణ బీజేపీ ప్రభుత్వం చేసింది అని దీని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలందరూ కూడా సిఐడి ఈ రోజు సంగారెడ్డి చేయడం కారణం కూడా రైతులను కాపాడాలని ఒక దాని మీదనే దీక్ష చేయడం జరుగుతుంది అందులో భాగంగానే సిఐడి శిబిరానికి రావడం వాళ్ళ దీక్షకు మద్దతు రైతులకు మద్దతు పలకడానికి రావడం జరిగింది తప్పకుండా రైతుల పక్షాన కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా నిలబడుతుంది రైతుల కోసం రైతుల పక్షాన అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ సంగారెడ్డి నియోజకవర్గము సంగారెడ్డి జిల్లా తెలంగాణ జిల్లాలో రైతులు కాపాడే బాధ్యత
మరి ప్రజా సంఘాలతో పాటు చట్టసభలో తెలంగాణలో రాష్ట్రంలో గాని కేంద్రంలో పార్లమెంట్ లో గాని కాంగ్రెస్ తప్పకుండా రైతుల పక్షాన రైతులకు మరి మేలు జరిగే విధంగా చట్టాలను మార్పు కోసం ఏదైతే ఢిల్లీలో జరుగుతున్న రైతు సంఘర్షణ ఏదైతుందో రైతుల పోరాటం ఏదైతుందో దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలు మరి ఉంటునే అనే విషయాన్ని నేను సందర్భంగా రైతులకు తెలియజేస్తూ ముగిస్తున్నాను।